ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే రెడ్మీ నోట్ 10 సిరీస్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇందులో హయ్యర్ వేరియంట్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ మొబైల్ ఎంత ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు అండ్ ఏ స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేశారు, వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలోనే తీస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి అయితే వెళ్ళండి అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక మనం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా దీని డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతోనే అయితే వస్తుంది. ఈసారి అయితే ఫస్ట్ టైం నోట్ సిరీస్లోనే అయితే అమోలెడ్ డిస్ప్లే అనేది అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఎప్పటి నుంచో లీక్స్ అయితే చేస్తున్నారు అండ్ ఇది అమోలెడ్ డిస్ప్లేతోనే వస్తుంది ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్తోనే అయితే వస్తుంది. ఇది ఒక సూపర్ అనుకోవచ్చు డిస్ప్లే పరంగానైతే. అండ్ ఇందులో చూసుకుంటే 1200 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీకు బ్రైట్నెస్ లెవెల్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే అమోలెడ్ ఇచ్చినా కూడా డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయ్యాక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది అండ్ ఇవి ఇది వచ్చరికి అయితే 3 కలర్స్లోనైతే అవైలబుల్గా ఉంటుంది, బ్రోంజ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ అనమాట. ఈ 3 కలర్స్లోనైతే అవైలబుల్గా ఉంటుంది. ఇది 192 గ్రామ్స్ ఉంటుంది అని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అసలుకి అయితే కోనింగ్ రోల గ్లాస్ 5తోనైతే బిల్డ్ చేస్తారు. మీ యూఐ 12తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 11తో అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ డిజైన్ అసలుకి అయితే కొత్త డిజైన్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు, ఎవోల్డ్ డిజైన్ అని అయితే చెప్తున్నారు. ఇంతకుముందు వేరే డిజైన్ వాడారు, ఇప్పుడు ఈ కొత్త సిరీస్లో కొత్త డిజైన్ అయితే యూజ్ చేశారని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే పరంగా అనమాట. అండ్ ఈ పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు మీకైతే ఈ ప్రాసెసర్ ఎందుకు వాడారనైతే, కానీ వీళ్ళు వేరే దాని మీద అయితే ఫోకస్ అయితే చేశారనమాట డిస్ప్లే పరంగా అట్లనైతే. అందుకనే వీళ్ళైతే ఈసారి కొంచెం ప్రాసెసర్ అయితే కొంచెం కాంప్రమైజ్ అయ్యారని అయితే చెప్పుకోవచ్చు. ఈసారికి అయితే 4G ప్రాసెసర్ అనమాట, మీకు 5G మొబైల్ అయితే కాదు. ఇది ఓవరాల్ చూసుకుంటే ఈ సిరీస్లో ఏ మొబైల్ కూడా 5G మొబైల్ అయితే కాదు, ఓన్లీ 4G మొబైల్తోనైతే తీసుకొచ్చారు. ఇది చూసుకుంటే అడ్రినో 618 జీపీని అయితే యూజ్ చేశారు, ఎల్పీడిఆర్ 4X ర్యామ్ని యూజ్ చేశారు అండ్ యూఎఫ్ఎస్ 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, మీరు 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ ఎట్ టైం అయితే పెట్టుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ ఇక మిగతాది కెమెరా పరంగా చూసుకుంటే ఇది హైలైట్ అనమాట. ఇందులో ప్రైమరీ కెమెరా చూసుకుంటే 108 MP కెమెరా అనేది ఇచ్చారు. ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా అంటే చాలా బెటర్ అనుకోవచ్చు. అండ్ మీకు ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉండే, డీటెయిల్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వవు అనమాట మీరు ఎంత వైడ్లో తీసినా కూడా. అండ్ 108 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP మ్యాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్ అనమాట. అండ్ ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇందులో నైట్ మోడ్ 2.0 అండ్ వ్లాగ్ మోడ్ ఉంటుంది అండ్ క్లోన్ మోడ్, ఈ క్లోన్ మోడ్ అంటే మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా నేను ఇంకొకళ్ళు ఇక్కడ కనిపించచ్చు, అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డ్యూయల్ వీడియో కూడా సపోర్ట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు ఫస్ట్ టైం అని అయితే చెప్తున్నారు. డ్యూయల్ వీడియో అంటే ఏం లేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీరు ఒకటేసారి వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కెమెరా ఫ్యూచర్స్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ పంచ్ హోల్ కెమెరా అనేది వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో 16 MP కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫ్రంట్ సైడ్ కెమెరా పరంగా అనమాట. అండ్ మిగతాది బ్యాటరీ చూసుకుంటే 5020 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది అండ్ 33 W ఫాస్ట్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్ ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ అండ్ చూడడానికి డిజైన్ పరంగా మీకు స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే బెటర్ ఉంది. అండ్ దీని ఒకసారి ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఇది 3 వేరియంట్లోనైతే తీసుకొచ్చారు, 6+64GB అండ్ 6+128GB అండ్ 8+128GB. ఇక ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే 6+64GB వేరియంట్ వచ్చరికి అయితే 19,000 పెట్టారు అండ్ 6+128GB వేరియంట్ వచ్చరికి అయితే 20,000 పెట్టారు అండ్ 8+128GB వేరియంట్ వచ్చరికి అయితే 22,000 అయితే పెట్టారు. అంటే దీని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చరికి అయితే 6+64GBది 19,000 అనమాట. అండ్ దీని ఫస్ట్ సేల్ చూసుకుంటే 16th March ఈ మంత్లోనైతే ఫస్ట్ సేల్కి అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్తోనైతే 1500 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఇది ఒక్కటైతే తప్పని చేశారని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఈ సేల్ డేట్ అనేది కొంచెం ముందుకెడితే అయిపోయేది. ఇప్పుడు ఆ 16th March వరకు రియల్మీ 8 సిరీస్ రావచ్చు, అట్లా మనకంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇన్ని మొబైల్స్ లాంచ్ చేయడం వల్ల. వీళ్ళు లాంచ్ చేసినప్పటికైనా సేల్ డేట్ ఒక 2-3 డేస్ తర్వాత పెట్టుంటే మంచి సేల్స్ అయితే అయి ఉండేవి, అందరికి కన్ఫ్యూజ్ అయితే తప్పేది. లేదా ఇంకా కన్ఫ్యూజన్ అయితే చేస్తున్నారు, 16th March అంటే చాలా రోజులు ఉంది. ఫ్రెండ్స్, ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను, ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ కొనొచ్చా అంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా కొనొచ్చు. ఇది 19,000లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న ఒకటే డ్రాబ్యాక్ ఏంటి అంటే ప్రాసెసర్ అనమాట. అండ్ ప్రాసెసర్ కూడా మీకు మంచిగా హ్యాండిల్ చేస్తుంది, పోకో X3లో యూజ్ చేశారు మీరు రీసెంట్గా గమనించుంటే. అండ్ ఏం కాదు పర్లేదు, కానీ కెమెరాస్ డిస్ప్లే అయితే నంబర్ 1 ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ ఈరోజు ఇవాళ వీడియో. ఒకవేళ సేల్ తర్వాత నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి బై చేయడానికి అయితే ట్రై చేయండి, మన ఛానల్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.